రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు తుపాకీ రామన్నకు మేము అడగదలుచుకున్నాము నువ్వు ప్రతి వేదికపై కాంగ్రెస్ వాళ్ళు చేతగానోళ్ళని మాట మాట్లాడుతావు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత చేత అయితే ఎంత చేతగాదనేది మాకు తెలిసిపోయింది మీ టిఆర్ఎస్ పార్టీల పది సంవత్సరాల కింద మీ పార్టీని నమ్ముకొని ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు ఏ ఉద్యమకారులకైతే ఇదే కౌశిక్ రెడ్డి రాళ్లతో కొట్టి అలా నెత్తిలు వలగొట్టిండో ఇవాళ మీరు కౌశిక్ రెడ్డి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చిర్రంటే వారే వా ఏమున్నదిరా బాబు మా కాంగ్రెస్ ప్రభావం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీ టీఆర్ఎస్ కార్యకర్తలు సౌటగానులు అసమర్థులు చాతగానోళ్ళు ఇన్నవా ఈ విధంగా అన్నట్టు మాకు ఇప్పుడు అర్థమైపోయింది మీరే కానీ బీజేపీ వాళ్ళే కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలను పట్టాలి మీ దాంట్లో గుంజుకోవాలి ఇదే పని ఇక టీఆర్ఎస్ అయితే అడుగుతున్నాను ఆయన అబూ మా వాళ్ళని విలుస్తుర్రు ఏదంటే అది తీస్తుర్రు దసరా దీపావళికి రోడ్ల మీద జిన్ పాయింట్లు అమ్ అమ్ముతారు చూడు ఒకటి కొంటే ఒకటి అని అట్లా ఆఫర్లు పెట్టి కొండపోతుర్రు నిన్ననే బోనాల బండికాడ ఆసాఫ్ నగర్లా ఒక టీఆర్ఎస్ నాయకుడు నా దోస్తు ఆయన పాపం ఇద్దరం జర హరేత్తూరే కొట్టుకుంటాం నేను అన్న హరే ఏమ్రా మీరు సంధి పార్టీలు దండుగా చూడు కౌశిక్ రెడ్డి మొన్న మొన్న వచ్చి ఎమ్మెల్సీ అవన్నా అవన్న చాలా బాధ అనిపిస్తున్నది ఇట్లా ఇట్లా ట్యాంక్ మెల్లవాడి సావాలనిపిస్తున్నది అని అంటున్నాడు నేను సావురా ట్యాంక్ మెల్లవాడి ఏమున్నారా ఇప్పటికైనా అర్థమైందా మా కాంగ్రెస్ ప్రభావం ఎట్లుంటుంది చూడు అని చెప్తూ ఇంతకుముందే మీరు మా పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకురు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లను కూడా కొనుక్కురు ఇక ఇప్పుడు కార్యకర్తల మీద వాడిరు ఏం ఇది అంటే అన్న నీకో మాట చెప్తాను ఏం అనుకోద్ది అన్నాడు చెప్పు అన్న రేవాంత్ రెడ్డి ఎట్లా పీసీసీ ప్రెసిడెంట్ కాంగానే అసలు మా సారి ఏం చేస్తుండో ఏం కథ ఏం నిర్ణయాలు తీసుకుండు అసలు ఆయనకే అర్థమైతే లేదు ఇరవై ఎవరికి చెప్పకన్నా ఈ సంగతి నేను చెప్పిన ఆయన అక్కడ చెప్తుంది నేను పేరు చెప్పగానే ఒక టీఆర్ఎస్ నాయకుడు పేరు కాచిన నాయకుడే అని చెప్తున్నా